మనమందరం పునరంకితం కావడం కోసం ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం। అదే మరి రంజాన్ పండుగ సందర్భంగా హిందువులు ముస్లింలు కూడా కలిసి చేసుకునే పండుగ ఈ రంజాన్ పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఒక సోదర భావంతో ముందుకు పోతున్నాం। ఉపవాస దీక్షలు రోజాతో ప్రారంభమై ఉదయమే దీక్షతో మనం ముందుకు పోతూ సాయంత్రం ఇఫ్తార్ విందుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। చాలా భక్తి భావనతో అల్లా మీద ఉండే శ్రద్ధ ఒక పవిత్రమైన హృదయంతో మనం అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। అందుకనే ఈ కార్యక్రమంలో చూస్తే ఎక్కడికక్కడ ఈ నెలలో దానం చేస్తే నిరుపేదలకు కూడా పండుగ పూట అదృష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ దానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక దాతృత్వానికి మారుపేరుగా మీరందరూ ముందుకు పోతున్నారు। దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు। ఈరోజు రంజాన్ పండుగ అంటే 40 సంవత్సరాలుగా నేను మీతో అసోసియేట్ అవుతున్నాను। మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అనేక సందర్భాల్లో అనేక సమస్యలు వచ్చాయి। మీ అందరి దయ వల్ల సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అరుదైన గౌరవం నాకు దక్కింది। ఈరోజు మీరు చూస్తే ఇంత మునిపే షరీఫ్ గారు కానీ జలీల్ ఖాన్ గారు మాట్లాడినట్టు ఎప్పుడు కూడా అందరం కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్లో మత కలహాలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో మత కలహాలు ఉండడానికి వీలు లేదని పూర్తిగా మత కలహాలు అణచివేయడమే కాకుండా మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ। ఒకప్పుడైతే 6 నెలలు అమాయకులు ఎంతోమంది బలైపోయేవాళ్ళు। అలాంటి మత విద్వేషాలు లేకుండా సోదర భావంతో మెలగాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం। ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉర్దూ మాతృభాష కింద ముస్లిం సోదరులందరూ కూడా ఇంట్లో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశారు। ఉర్దూని అధికార భాషగా చేయాలని మైనారిటీ సోదరులు ఉద్యమాలు చేస్తే ఎవరూ పట్టించుకోకపోతే 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాష అధికార భాషగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, దానికి కూడా శ్రీకారం చుట్టాం। అప్పటి నుంచే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ ఆఫీసుల పైన బోర్డు రాయడం కానీ కరస్పాండెన్స్ కానీ అన్ని ఉర్దూలో చేసి ఉర్దూను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ। ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మైనారిటీల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు। అలాంటి వాళ్ళని ఆదుకోవాలని మొట్టమొదటిసారిగా దేశంలోనే 1985లో మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది। ఈరోజు చెప్పడం కాదు, ఇది ఒక చరిత్ర। అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ। పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు ఆయన కావాలి ఓడించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు। హరీష్ రావు వస్తప్పుడు ఉంది బండి సంజయ్ గారు ఆయన పాత్ర నేను చెప్తున్నా। పార్లమెంట్ ఏరియాలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయని కూడా ఆయన తెలియదు, ఇప్పుడు పట్టించుకోవాలి ఇక్కడ